చేయలే. ఈరోజు బీజేపీ వాళ్ళు అంటున్నారు మాకు సిబిఐ కీరు మేము తెలుస్తాం. 10 సంవత్సరాలు మీరే ఉన్నారు కదా, సిబిఐ మీదే, ఈడీ మీదే, ఇన్కమ్ ట్యాక్స్ మీదే. సింగిల్ కేసు అయినా కేసీఆర్ కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా మీరు ఎఫ్ఐఆర్ చేసిందా? ఒక్క రూపాయి అవినీతి మీదైనా మీరు ఏమైనా విచారణ చేపట్టిందా? ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడు పదే పదే మీకే అధికారికంగా ఫిర్యాదులు చేసినాం, కోర్టు నుంచి కూడా ఆర్డర్లు తీసుకొచ్చిన నేను, కానీ ఏ రోజు కూడా విచారణ చేయలే. ఇవాళ మేము జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆర్డర్ ఇచ్చిన తర్వాత న్యాయాధిపతులతోని న్యాయస్థానాల ద్వారా కేసీఆర్ అవినీతి మీద విచారణ చేయడానికి మేము నిర్ణయం తీసుకున్నాక ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు సిబిఐకి ఏమని. ఏందేయానో బీజేపీ ఆయన అడిగినా అది మా చేతికి వస్తే మాకు కూడా ఇంత గిల్లుకోనికి అవకాశం ఉంటుంది కదా సార్, మీరు జ్యుడిషియల్ ఇస్తే మాకేం వస్తుందని. అంటే వాళ్ళ ఆలోచన ఎంతసేపు ఉన్నా కేసీఆర్ దోపిడీలో కొంత వాటా తీసుకోవాలన్న ఆలోచనే తప్ప దాన్ని చర్యలు తీసుకోవాలన్న ఆలోచన లేదు. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నది. తొందరలోనే రిటైర్డ్ హైకోర్టు జడ్జి ఆర్ సుప్రీంకోర్టు జడ్జిల చేత జరగబోయే విచారణను టీఆర్ఎస్ ప్రభుత్వం ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలకు మేము ఒకటే మాట ఇవ్వదలుచుకున్నాం, ఎన్నికల్లో మీకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే బాధ్యత మాది. రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ మీద కూడా బ్యాంకులు అందరితో చర్చలు చేస్తున్నాం, తొందరలోనే మీకు మంచి శుభవార్తను చెప్పబోతున్నాము. ఏ